mana Indra Budha Bida, Acharya Limbadur Sargar ke Gatika Chakrata teman saya, para Budha Bida, Bhaga Swamlay, Inai Sapno, Budha Bida Gatika Chakrata saya, ikal Aksara lalu itu bani, Aksara teman itu di Vidya Mandali Chairman Daga, lagi net bandi baru, mana Indra ke cara santosan daya kamu, adu bila dasara santer pengen rawatam, santur ke wacana tuh di Palapita, yagiri wacih santur ke wacana tuh di Swagatam sir, kurang saya ingin cerita dengan anda. Thank you, sir. Jiwana sahabat juga sekarang, terwata
ఈ సంవత్సరం ప్రతిభా పురస్కారాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక్కరు మాత్రం జీవన సాఫల్య పురస్కారం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే 75 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే జీవన సాఫల్య పురస్కారం ఇస్తారు. అదొకటి అనుకున్నాము. సుమారు ఇప్పుడు 20వ సంవత్సరం ఇది. 20 సంవత్సరాలలో చాలా మంది కూడా పురస్కారాలు ఇచ్చాం మనం. కొంతమంది మంత్రులు కూడా రిటైర్మెంట్ అయినట్టు కూడా వాళ్ళకి తీసుకొచ్చి మేము పురస్కారాలు ఇచ్చాం. తర్వాత 75 సంవత్సరాలు ఉంటే దొరకడం లేదు ఇప్పుడు. ఎవరైనా మేము 50 ఉన్నామండి 60 ఉన్నామని ఆయన చెప్తున్నారు కానీ 75 అని ఎవరు చెప్పడం లేదు. అందుకొనకి దీనికి ప్రతిభా పురస్కారాలను వీళ్ళు కూడా ఇస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బాంబే కానీ ఇవన్నీ మేము వింటుంటాం. అక్కడ పురస్కారాలు ఇస్తే అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కానీ మన హిందువులు మనం ఎందుకు ఇవ్వద్దు అని 20 సంవత్సరాల కింద నాకు ఆలోచన వచ్చింది. ఇది పురస్కారం అంటే వాళ్ళు ఉండబడే ప్రతిభను చూసే మనం ఇస్తాం. మరి ఆ ఇవ్వడంతో వాళ్ళ ప్రతిభ గుర్తింపబడుతుంది అంతే. అది ఆ విధంగా ఇస్తూ వస్తున్నాం. ఇప్పటికే నాకు 81 సంవత్సరం. ఇది ప్రారంభం ఇచ్చినప్పుడు నాకు 70 సంవత్సరాలు వయసు. 70 60 అంటే ఇప్పుడు 81. నాకు మొన్న ఒక కథను అడుగుతున్నాడు, సార్ మీరు 8 సంవత్సరాలు ఇస్తామని అనుకున్నారు అని నాకు అడిగాడు. నా ఆరోగ్యం మంచిగా ఉన్నంత వరకు ఇస్తా అని చెప్పాము. ఎందుకంటే ఇంతవరకు ఆరోగ్యం ఉన్నందుకే మనం ఇయ్యగలుగుతున్నాం, 2 మాటలు చెప్పగలుగుతున్నాం. ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత భగవంతుడే, మనమేం చెప్పలేము. అయినా నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా నేను తప్పకుండా ఇస్తాను. నా ఉద్దేశం అది. మీరు మళ్ళీ ఈసారి కూడా నేను ఆహ్వానిస్తాను. ఎప్పుడైనా దాన్ని ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తున్నారు. మీరు మళ్ళీ కూడా మనం ఉగాది కలుసుకుందాం. ఆ రోజు కూడా 2 మాటలు మాట్లాడదాం. మళ్ళీ మనం కలుసుకుందాం. హరి ఓం. హరి ఓం. మీ ప్రతిభ ఉండి కూడా ఎక్కడో మారుమూలలో దాగి ఉంటే ఇలాంటి సంస్థల ముందుకు వచ్చి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి నిలువెత్తు శిఖరం ఉన్నటువంటి వ్యక్తి మన డాక్టర్ మూడ నాగభూషణ గుప్త గారికి ఒకసారి గట్టిగా ఆనందంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆయుష్ భగవంతుడు వారికి ఇవ్వాలి అనేసి మనం అందరూ కూడా శతద సహస్ర భగవంతుని కోరుకున్నాం. సో మేయర్ మేడం గారికి హిందూరు ఆని ముత్యాలకు జీవిత సాఫల్యత అవార్డు ప్రదానోత్సవం, అట్లాగే 5 గొప్పవారికి ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం జరపటం అనేటువంటిది చాలా గొప్ప సమావేశం సందర్భంగా భావిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ మూడ నాగభూషణం గుప్త గారికి నా తరఫున మనందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీమతి దండవీతి కిరణ్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఏదో పాడాలనిపించింది. ఈరోజు దసరా ఆత్మీయ సమ్మేళనానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కర్తాదర్త, మరి భగవంతుడు ఎలా చూస్తాడో అనుకున్నారు కానీ మీలాంటి మంచి మనుషులని భగవంతుడు కూడా ఆశీర్వదించి తప్పకుండా 100ఏళ్ల పైనే మీరు ఉండి ఈ కార్యక్రమాలు చేస్తారు, మేము వస్తాం, మేమందరం తప్పకుండా చూస్తాము.
అలాగే పంచరెడ్డి లక్ష్మణ్ గారికి వేదాంతం రంగనాథ్ గారికి రాకేష్ వైద్య గారికి గంగాధర్ గారికి చిన్న శంకర్ గారికి వీళ్ళంతా పొద్దుటూరి మాధవీలత గారికి వంగరి త్రివేణి మేడం గారికి అతిథుల రామ్ ప్రకాష్ గారు వచ్చారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమణులు పెద్దలు అతిథి మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమం ఈ దసరా కార్యక్రమం అలాగే ఉగాది కార్యక్రమాన్ని మరి కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ పెట్టలేదు కానీ ఆ తర్వాత పెట్టిన ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అవుతూ వస్తున్నాను. మేము కూడా ఎదురు చూస్తుంటాం పెద్దలు ఎప్పుడు మమ్మల్ని ఆహ్వానిస్తారు అని. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రావడం మేము గౌరవంగా భావిస్తాం. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చూడడానికి కూడా ఎక్కడ కనిపించవు. అలై బలై కేవలం మనం చూస్తామైతే పండార దత్తాత్రేయ గారు మాత్రమే చేశారు ఒకటే చూస్తాము. ఎక్కడ కనిపించారు అసలు చూడడానికి. మరి ఇలా అందరినీ ఒక దగ్గర చేర్చి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని అలాగే మనలో ఉన్నటువంటి ప్రేమ భావాలను తెలుపుకునే విధంగా గౌరవాన్ని కొన్ని ఒకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది వీటితో పాటుగా అలాగే తను తనలో ఉన్నంత మట్టికి సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తారో మరి దానకరుణుడు అసలు ఈ చేతికి చేసింది ఈ చేతికి తెలియకుండా చేయడం అనేది ఆయన నిజంగా వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ కార్యక్రమమే చెప్తున్నారు 21 సంవత్సరాల నుంచి చేస్తున్నానని. ఇది ఒకటి మాత్రమే మనం అందరం వస్తున్నామో కూడా తెలుసు. తెలియకుండా మనకు తెలియని ఇంకెన్నో దాన ధర్మాలు ఆయన చేయడం అనేది నిజంగా భగవంతుడు ఆయనకు ఏ పుణ్యం చేసుకున్నారో కూడా అలా చక్కగా ఆశీర్వదించి మరి నలుగురికి ఉపయోగపడే విధంగా ఆయనని జన్మనిచ్చినందుకు ఆయన ఈ జీవనంలో మనమంతా భాగస్వాములం అయినందుకు కూడా ఇది మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంతేకాదు ప్రతి కార్యక్రమానికి కూడా రావడం నాకు ఈ మాటలు మాట్లాడడం ఆయన గురించి రెండు మాటలు మాట్లాడడం అనేది కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది చెప్పడానికి. మన 80వ సంవత్సరానికి కూడా మేము పుట్టినరోజు అప్పుడు కూడా ఆయన వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. ఇంకా భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి కేవలం ఇది కార్యక్రమాలు చేయడం అనేది ఈ వయసులో చేయడం అనేది ఎంత గొప్ప విషయం అందరు కూడా ఈ ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది అమ్మ అనసూయమ్మ గారి గురించి వారి కొడుకు కోడళ్ళ గురించి. ఎందుకంటే ఒకటి కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎంత ఆలోచన ఉంటుందో అందరికి కూడా తెలుసు. మరి ఆయన ఆరోగ్యరీత్యా అయినా కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా జాగ్రత్తలుగా చూసుకుంటూ మరి ఈ విధంగా ఆయన ఉంచగలుగుతున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అలా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి అమ్మగారైనా వాళ్ళ ఇంట్లో కొడుకోడలైనా అందరు కూడా బాగా ఉండి వాళ్ళు ప్రేమగా ఉంటూ నలుగురికి నిదర్శనంగా ఆదర్శంగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చూడగలుగుతున్నాం. మరి అదే అలయబలయ అంటే మనం ఏదో ఒక పండక్కి కలిసాం ఇచ్చుకున్నాం అన్నది కాదు. వీళ్ళ కుటుంబాన్ని చూసి కూడా చాలా మంది కుటుంబాలు మారాలి నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుసు చాలా మంది కుటుంబాల్లో ఏ విధంగా ఉంటున్నాయి. మరి 4 రోజులు కాగానే అందరూ విడిపోవడం దూరంగా ఉండడం మాట్లాడుకోకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు అనేవి ఇది బయట ఒక సోషల్ ప్రోగ్రామ్ కానీ నిజంగా అయితే మన ఇళ్లలో కూడా మనం చేసుకోవాలి. ఒక పండక్కి అందరిని పిలుచుకొని మనం చేసుకున్నట్లయితే అది కూడా మనల్ని కలిపి ఉంచే విధంగా మనకి తోడ్పడుతుంది. మరి అంతేకాదు సమాజంలో కూడా మనమంతా కూడా పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. వేరే వేరే రాష్ట్రాల్లోనైతే చెప్పలేని విధంగా మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో. మరి మన దగ్గర ఉన్నటువంటి మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం అనుకుంటూ తీసుకెళ్తున్నాం కానీ కొన్ని సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది. మరి ఎందుకు ఈ విధంగా మరి నేటి యువత కానివ్వండి ఎవరైనా సరే ఈ విధంగా ఎందుకు నడుచుకుంటారు అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా
అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహానుభావుడు నాగభూషణ గుప్త గారు.
Sare talaku jutuku rangu es koda la adi artiknikilu heran kondi. Kani manasulu matra wardak yang tonggi jusin da apane ibenete. Indobu narendi digaru akini nageshoro garu itla tala mandi mahamahoru naru. Bagesulu adika mencina kwenti gopa wardal lo wakalu naga bushna gupta garu. Warigi ఈ సభాముఖంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలికి వారు సభ్యులైనారు ఇప్పుడు చైర్మన్ అయినారు అనగానే అందరూ పులకించిపోయిన ముఖ్యంగా ఇందూరు నగరమంతా పులకించిపోయింది ఇందూరు జిల్లా అంతా పులకించిపోయింది మరి అట్లాంటి వారు మన బిడ్డ మన నిజామాబాద్ వారు మన ఇందూరు జిల్లా వారు మరి వారి కార్యక్రమానికి వచ్చేసే వారు సొంతూరుకి వచ్చినట్టు సొంత కార్యక్రమానికి వచ్చినట్టు సొంత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మీయులందరినీ కలిసినట్టు ఉంటుందని శ్రీ లింబాజేశారి గారిని ఆహ్వానించినాము వారి ముందు చూపుకి వారి ఆహ్వానానికి అట్లాగే మరి మన్నించి వచ్చినందుకు లింబాజేశారి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అట్లాగే ఈ కార్యక్రమం ఇందాకే విచ్చేసి దండు నీతి కిరణ్ గారు నగర మేయర్ గారు చక్కటి మరి ఆత్మీయ సందేశాన్ని అందించినారు వారు ఎప్పుడు మాట్లాడినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా మహిళా సాధికారత గురించి వారు ప్రత్యేకంగా మాట్లాడతారు ఈ రోజు కూడా ఈ సందర్భాన్ని కూడా చక్కటి సంభాషణ అందించినారు వారికి ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమంలో మనకి ఇందాకే చందన పరిమళాలని మాటల మీద అత్తి అందించినటువంటి ప్రముఖ కవి వ్యాఖ్యాన రత్న సభా సామ్రాట్ విపి చందనరావు సార్ గారు ఉన్నారు వారు వస్తే చాలు ఇందూరు సాహిత్యం అంతా వచ్చినట్లే మేము భావిస్తూ ఉంటాం అలాంటి చందనరావు సార్ గారు ఉన్నారు వారికి స్వాగతం అలాగే ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ తరపున డిసిఈబి సెక్రటరీ అంటే విద్యాశాఖను ఒక విజయవంతమైనటువంటి మార్గంలో నడిపించాలంటే డిసిఈబి సమర్థవంతంగా పనిచేయాలి దాన్ని అత్యంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు శ్రీ సీతయ్య సార్ గారు వచ్చేసినారు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం త్రివేణి మేడం గారు మేమైతే ఈ కార్యక్రమంలో ముందు నుంచి ఉన్నాం అనుకోకుండా అతిథులమే మేము నిజానికి అయితే ఎందుకంటే కార్యక్రమం వెనకాల రూపకల్పన దగ్గర నుంచి అన్నింటిలో ఉన్నాం కాబట్టి అలాగే ప్రత్యేకంగా మరి సన్మాన గ్రహీతలు ఈరోజు మరి జీవన సఫలత పురస్కారాన్ని అందుకుపోతున్న కందకూర్తి యాదవ్ రావు గారి గురించి మనం పరిచయం చేసుకుంటాం అలాగే పంచిరెడ్డి లక్ష్మణన్న గారి గురించి వేదంతం రంగనాథ్ గారు రాకేష్ వైద్య గారు చింతల గంగదాస్ గారు చిన్న శంకర్ గారు వీరందరూ కూడా వారి వారి జీవిత కాలంలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించినారు అద్భుతమైనటువంటి ప్రేరణ అందించినారు కాబట్టి ఈరోజు ఇలాంటి అవకాశం ఇలాంటి పురస్కారాలని వారిని వరిస్తున్నాయని సగర్వంగా తెలియజేసుకుంటూ ఇందాక చందనరావు సార్ అన్నట్టుగా అవార్డులు తీసుకున్న వారు దీంట్లో ఉన్నారు అవార్డులు తీసుకుంటున్న వారు దీంట్లో ఉన్నారు అవార్డులు తీసుకుపోయే వారు కూడా ఇక్కడ ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ మున్ముందుగా అంటే ఒక పిలుపు మనకు ఆత్మీయంగా వచ్చిన పిలుపు అందులోను సాహిత్యాన్ని కళను ముందుకు నడిపించడానికి ముందుకు వచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉంటుందో అది చాలా ఆత్మీయమైనటువంటి అది చాలా గొప్పది అట్లా మూఢనాగభూషణం గారి గుప్త యొక్క పిలుపుని అందుకొని విచ్చేసినటువంటి మీ అందరికీ పుర ప్రముఖులు మీరందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులు విద్యా రంగంలోనూ వివిధ రంగాల నేపథ్యంలో కూడా ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వారు మరి మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినారు ఇది నిజానికి ఆత్మీయ అతిథి సందేశమే కాదు కానీ కార్యక్రమం యొక్క రూపకల్పన వెనుక ఉన్నటువంటి నేపథ్యము కార్యక్రమం జరుగుతున్న తీరు కార్యక్రమం భవిష్యత్తులో ఎలా రూపుదాల్చుకోబోతుందో చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన మీలాంటి ఆ స్ఫూర్తి అంతా కూడా యువతరానికి రావాలి అని మీకు ఆ కనుల పండుగ మేమందరం కూడా తిలకించాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమము ఇందూరు జిల్లా చరిత్రలో ఒక పేజీ లిఖించబడింది డాక్టర్ మూడ నాగభూషణ గుప్త గారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు భవిష్యత్తులో చరిత్రలో ఒక పేజీ కంపల్సరీ నిజాం ఇందూరు జిల్లా రాష్ట్రకూట రాజు నిత్య వాసేంద్రుడు ఇంద్రపురి ఇంద్రశేరుడు ఇందూరు నార్త్ ఇండియా నుంచి వచ్చిన మార్వాడి గారు గ్రామీణ ప్రాంతంలో ఆదివాసీ ట్రైబల్స్ ఇంత చక్కటి కల్చరు ఇంత చక్కటి సమ్మిళితం బహుశా ఏ జిల్లాకు ఉండదు చదువుపరంగా నా తెలంగాణ కోటి రత్నాలు వీణ మా కవి దాసరాజు గారు ఇందులో జైల్లో తెలంగాణ ఉద్యమంలో అనేక కవులను కళాకారులను తీర్చిదిద్దిన జిల్లా ఇందూరు జిల్లా కాబట్టి ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం
ఇక ప్రొఫెసర్ లింబాజీ గారు ఈ జిల్లాలో చదువుకొని గ్రామీణ ప్రాంతం సామాజిక ఉద్యమకారులు గోదావరి జిల్లా ఆంధ్ర యూనివర్సిటీ అంచలాంచల ఎదిగి దూర విద్య ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పనిచేస్తూ ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అటు మూడో నాలుగు పూషణం గుప్త గారైనా లింబాది సార్ అయినా ఏదో సమాజానికి చేయాలని తపన అన్నది బాల్యం నుంచి గుర్త వచ్చింది కదా. నిరంతరం సమాజానికి విద్యార్థులకు ప్రజలకు మేలు చేయడం అనే తపన ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు, బాల్యం నుంచి ఉంది. విద్యార్థి నుండి వాళ్ళు నిరంతరం చేస్తూ ఉండడం, వారిని మనం ప్రేరణ తీసుకొని వారి ఆలోచన స్థలాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా నడవలసిన బాధ్యత ఎంతకన్నా ఉందని తెలుస్తూ ప్రపంచానికి పరిచయం చేయాలని వారి ప్రతిభను గుర్తించి ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని జీవితాంతం నిబద్ధతో పనిచేసినటువంటి వాళ్ళకి జీవితంలో అనుకున్నది సాధించిన వాళ్ళకి సాధిస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని అట్లాగే నిజామాబాద్ ఉన్నటువంటి రచయితలందరినీ ప్రోత్సహించాలని ఒక గొప్ప దార్శనికతతో గొప్ప దూరదృష్టితో నిబద్ధతతో ప్రేమతో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మూడ నాగభూషణ గుప్త గారికి అట్లాగే అమ్మ అనసూయమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. అతిథులు మన నిజామాబాద్ మేయర్ గారు అట్లాగే ఆత్మీయ అతిథులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ త్రివేణి గారు అట్లాగే డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు నిజామాబాద్కు సినారయగా పిలవబడుతున్నటువంటి గొప్ప ప్రసిద్ధ కవి విపి చందనరావు గారు సభలో కూడా చాలామంది రచయితలు ఉన్నారు అట్లాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సోదరుడు శ్రీధర్ గారు. ఈ సభలో మాకంటే ముఖ్యంగా ఈ పురస్కారాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఒకటి జీవన సాఫల్య పురస్కారానికి శ్రీ కందుకుర్తి యాదవరావు గారు ప్రసిద్ధ చరిత్రకారులు. సార్ చెప్పినట్టుగా చాలా వయసుతో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి అవార్డు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తున్నారు. వారు ఎంతో నిబద్ధత కలిగినటువంటి గొప్ప చరిత్రకారులు. మేము నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు కూడా వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి మేము అనేక రచనల మీద మీటింగ్లు పెట్టడం జరిగింది, వారికి సన్మానాలు కూడా చేయడం జరిగింది. వారు ఈ సభలో ఈ అవస్కారాన్ని పురస్కారాన్ని పొందుతున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతిభా పురస్కారాలకు సంబంధించి పంచారెడ్డి లక్ష్మణి గారు తొలి తెలంగాణ భాష మనం అందరం గర్వించేది, మన అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి ఒక తెలంగాణ భాష ఈ ప్రపంచానికి పరిచయం చేసి అదే నిజమైన భాష అని అది ప్రజలందరూ వాడుకునే భాష అని తన రచనల ద్వారా మనకు పరిచయం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పంచిరెడ్డి లక్ష్మణ్ గారికి అట్లాగే వేదాంతం రంగనాథన్ గారు ప్రముఖ ఇంద్రజాలకు మనందరి జాతకాన్ని చాలా ఆనందంగా సంతోషాన్ని కలిగిస్తూ మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. అప్పుడే మాయం చేయగలుగుతాడు, రింగులు అప్పుడే రింగులు వేయగలుగుతాడు, అప్పుడే మన అందరికీ ఏదో ఒక రకమైన అయోమయాన్ని క్రియేట్ చేసి ఒక ఆనందాన్ని ఇచ్చి మనల్ని ఉత్సాహాన్ని ప్రోత్సహించినటువంటి శ్రీ వేదాంతం రంగనాథన్ గారు అట్లాగే రాకేష్ వైద్య గారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులు. ఇది కూడా మనందరి యొక్క మనసును ఎంతో ప్రోత్సహించేటువంటి చరిత్ర. అట్లాగే మిత్రుడు శ్రీ చింతల గంగదాస్ గారు సీనియర్ జర్నలిస్టు అట్లాగే శ్రీ చెన్న శంకర్ గారు సీనియర్ గ్రంథాలయ నిర్వాహకులు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ పూరి సాయిబాబా గారు సభలో ఉన్నటువంటి పెద్దలు రచయితలు అందరికీ మరోసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ పురస్కారాల సభలో పాల్గొనడం అనేటువంటిది
నాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే వారి కుటుంబము, వారి కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, మేడం గారు అందరూ కలిసి నిరంతరం వారి సంస్థల ద్వారా హిందూ యజ్ఞ సమితి, అట్లాగే వ్యాసపూరి కన్యక పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ బాసర, అట్లాగే హోటల్ నిఖిల్ సాయి, ఈ నిర్వహణ ద్వారా ఈ ఆణిముత్యాలందరినీ గుర్తించి ఆణిముత్యాల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించాలని ప్రతి సంవత్సరం రెండు సందర్భాలలో ఈ అవస్కారాలు ఈ పురస్కారాలు ఇవ్వటం అనేటువంటిది చాలా చాలా సంతోషకరమైనదిగా అది చరిత్రలో ఎప్పటికీ నిలిచేదిగా నేను భావిస్తాను. ఎందుకు అని అంటే మనందరికీ తెలుసు చరిత్ర లేకుండా చరిత్ర నిర్మించలేము. మనకు మన చరిత్ర తెలియాలి. ఏంటి ఆ చరిత్ర? అది నిజామాబాద్ జిల్లా చరిత్ర. ఏంటి ఆ చరిత్ర? నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర, నిజామాబాద్కు ఉన్నటువంటి ఒక సాహిత్యపరమైనటువంటి చరిత్ర, నిజామాబాద్కు ఉన్నటువంటి ఒక దేవాలయాలకు సంబంధించినటువంటి ఇలాగ అనేక విషయాల మీద, అనేక పాటల మీద, మాటల మీద, భాష మీద నిరంతరం ప్రయత్నము రాస్తున్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చడం అంటే నిజామాబాద్ చరిత్రను, నడుచున్న చరిత్రను ఎప్పటికీ రికార్డ్ చేయడం. చాలా మంది పుస్తకాలు రాయొచ్చు. మనం అనుకుంటాం పెద్దవాళ్ళు ఈరోజు జీవన సాఫల్య పురస్కారం అనుకుంటున్న యాదవరావు గారు ఉన్నారు, వారి కందుకూర్తి నుంచి ఇంత గొప్ప రచయితున్నారు, ఇన్ని విషయాలు రాశారనే విషయం మనకు తెలియకపోదు. కానీ ఈనాడు సభ ద్వారా, అట్లాగే మన పాత్రికేయ మిత్రులు వాళ్ళు రేపు పొద్దున ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా, అది వీడియో ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, ఎవరైనా చరిత్రకారులు ఉంటే ఓ నిజామాబాద్లో ఈ ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది మనం తెలుసుకోవచ్చు అని. అట్లాగే రచనలకు సంబంధించిన విషయం కానీ ఇతర అనేక విషయాలు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిదిగా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి. తద్వారా మాత్రమే చరిత్రను ఎప్పటికీ స్థిరస్థాయిగా చరిత్ర పుటల్లో ఉంచడానికి, భవిష్యత్ తరాలు ఈ చరిత్ర నుంచి నేర్చుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది అనుకుంటాం. రెండవ అంశం ఏంటంటే ప్రతిభను గుర్తించడం అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన రాస్తే మనకేమని అనుకుంటారు. ఆయన రాసుకుంటాడు బిఎన్బి గారు ఉన్నారు, మేము చిన్నప్పటి నుంచి నాగభూషణం గారు పాటలు అంటే మేము కూడా పాడేది, ఆయన రాస్తే మనకి. కానీ అది ఎంతమందిని ప్రోత్సహిస్తుంది, ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతుంది, ఎంతమంది జీవితాన్ని చైతన్యం చేయగలుగుతుంది, భవిష్యత్తుకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనేటువంటి విషయం ఇలాంటి పురస్కారాల సందర్భంగా నేను తెలుస్తుంది. కాబట్టి రచయిత తన కోసం కాదు రాసేది, ఆ రచనలన్నీ కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం, ప్రజల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రేరణగా నిలవడానికి రాస్తారు. అటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి గుప్త గారిని మనం అందరం అభినందించాం. అట్లా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో రాస్తారు. ఇది మనం అనుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు వక్తలు మాట్లాడారు, ఇకవైపు ఇక్కడ ఈరోజు పురస్కారాలు పొందుతున్నటువంటి పెద్దలే ఉండొచ్చు, భవిష్యత్తులో చాలా మంది పిల్లలు కూడా, చాలా మంది రచయితలు కూడా పురస్కారాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పటికీ కూడా ఒక నడుస్తున్న చరిత్రను మనం ఇంకా నిరంతరం నడిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాం. ఇంకొక అంశం ఏంటంటే ఇది మనందరికి ఒక మమకారాన్ని పంచేటువంటి సందర్భం. కేవలం మన మూడ నాగభూషణ గుప్త గారు ఏదో రచయితలకు ఒక పారిశ్రామికమ ఒక సాల్వగప్పి పంపటం కాదు, మనందరిని పిలిచి మనందరిలో ఒక గొప్ప మమకారాన్ని, ఒక బంధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. మనందరినీ కలవడానికి, మన పండుగకి మన బంధువుల్ని కలవచ్చు, లేదా మన ఫ్రెండ్స్ని కలవచ్చు, కానీ మనందరికీ తన హోటల్లో, గొప్ప ఇంటర్నేషనల్ హోటల్కి పిలిచి ఆతిథ్యం ఇచ్చి మీరందరూ కూడా ప్రేమానురాగాలతో, మమకారాలతో నిత్యం సంతోషంగా బతకాలనేటువంటి ఒక గొప్ప మెసేజ్ను ఇలాంటి వేదిక ద్వారా ఇస్తున్నారు. అట్లాగే చాలా మంది రచయితలందరూ కూడా ఏమనుకుంటారు, ఓ ఇలా రాయటం వల్ల మాకు ఇంత గొప్ప ఆదరణ ఉన్నది. చాలా మంది రాసే వాళ్ళకి ఏం ఆదరణ లేకపోతే మాట్లాడే వాళ్ళకు మీరేం చప్పట్లు కొట్టారు, పాటలు పాడే వాళ్ళకి చప్పట్లు మాట్లాడాలి అనిపించదు కదా. బాబు అంటున్నాం ఇంతకుముందు మన ఇంద్రజాలం చూపించిన సార్ అంటుండే, అరే మీ చప్పట్లు కొడితే నాకేం వినిపించట్లేదు అని. అంటే ఒక ఎన్కరేజ్మెంట్ అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నారు. ఆ ఎన్కరేజ్మెంట్ అనేటువంటిది ఒక గొప్ప మనకు ఒక వైద్యం లాంటిది, ఒక టాబ్లెట్ లాంటిది. మన ఆరోగ్యానికి మనం వేసుకునేటువంటి వైద్యం ఎసలాంటిదో, అట్లాగే మనం రోజు ఆరోగ్యానికి నడక ఎటువంటిదో, ఇలాంటి ప్రోత్సాహం కూడా మన జీవితంలో చేస్తున్న పనికి చాలా అవసరం. ఒక చిన్న పిల్లగాడు చాలా మంచి చదువుతుంది, ఒక చాక్లెట్ ఇస్తామని అంటారు,
అపిల్లగాడు చాలా సంతోషపడతాడు. ఒక మంచి రచయితకు సన్మానం చేయడం మనందరం చప్పట్లతో ఈ అవార్డు గ్రహీతలందరినీ కూడా అభినందిస్తే వాళ్ళలో ఇంకా ఆనందం పెరిగి ప్రజల పట్ల నిబద్ధత పెరిగి మంచి రచనలు చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రచనలు ఇంకా జరగాలని ఇందూరు అనేటువంటిది ఒక సాహిత్య సాంస్కృతిక రంగంలో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉన్నది, ఒక గొప్ప అనుభూతుల్ని కలిగి ఉన్నది. మనకు దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుతో విశ్వవిద్యాలయం వచ్చింది. బహుశా ఎక్కడ లేదు, అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనుకునేవారు. కానీ తెలంగాణలో తెలంగాణ విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో మనకు ఉండటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పురస్కారాల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తున్నది. బహుశా దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక ప్రోత్సాహాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి తెలుగు సాహితీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తరఫున కూడా ఈరోజు మూడ నాగభూషణం గుప్త గారు ఈ మీటింగ్ చేస్తే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఒక విశ్వవిద్యాలయం గుర్తుకొచ్చింది. ప్రతి సంవత్సరము తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి రచయితలకు పురస్కారాలు ఇస్తారు. కానీ మన డాక్టర్ మూడ నాగభూషణం ఒక వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక విశ్వవిద్యాలయం లాగా ప్రతి సంవత్సరము 2 సార్లు ఇలాంటి ప్రోత్సాహం చేయడం అనేటువంటిది చాలా అభినందనీయమని చాలా సంతోషమైంది. అంటే మనం అనుకుంటాం కొద్దిసార్లు ఇండివిజువల్సే ఒక ఇన్స్టిట్యూషన్స్గా ఎదుగుతారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ కోవలో వీరి కుటుంబము అంతా కూడా అట్లా పనిచేస్తూ ఉన్నది. అందుకు మరోసారి వారిని మనసారా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి చక్కటి సంస్కృతిని ఒక సభను మీ అందరూ ప్రోత్సహిస్తూ ఈ సభలో మనం ఉండాలి, మనం అందరం వెళ్ళాలని చాలామంది మిత్రులు, పెద్దలు, రచయితలు అందరూ కూడా ఈ పురస్కారాలు పొందుతున్న వాళ్ళందరికీ అభినందించడానికి మనం అందరం కలుసుకొని అలైవలై చేసుకోవడం కూడా మన గొప్ప సంస్కృతం. తెలంగాణలో మాత్రమే అలైవలై ఉంటుంది. అందరికీ తెలుసు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం దత్తన్న అంటారు, చాలా గొప్పవాడు ఆయన, ఈ దేశంలో ఒక గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వాడు. ఆయన కూడా ఏ పదవిలో ఉన్నా దసరా కాగానే అలైవలై చేస్తాడు. దానికి గవర్నర్లను, మంత్రులను, ముఖ్యమంత్రులను అందరినీ ఆహ్వానిస్తారు. అలాంటి అలైవలై కూడా మన సాధు చేయటం అనేటువంటిది కూడా అది తెలంగాణ యొక్క సంస్కృతికి, దసరాకు అది చిహ్నంగా ఉన్నది. ఇలాంటి పండుగలు అనేకం జరుపుకోవాలని, వారు ఆరోగ్యంగా ఉండి మనందరికీ ఇలాంటి ఆనందాన్ని ఎప్పటికీ పంచాలని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మిత్రులకు, అట్లాగే మూడ నాగభూషణం గుప్త వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి అభినందనలు. ఓపికతో ఆలస్యమైన ఉన్న మీ అందరికి కూడా అభినందనలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మాటలు మెడిసిన్ లా పనిచేస్తూ మన ఉన్నతికి ఎంతగానో దోహదపడతాయి అనేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన సందేశానికి ఒకసారి ఆలస్యం చేయకుండా పురస్కార గ్రహీతలకి పురస్కారాన్ని అలాగే సన్మానాన్ని చేయడంతో వారి ముందు కదులుతూ ఇటీవలనే తెలంగాణ విశ్వవిద్యాలయంలో చారిత్రక సదస్సును, మరి జాతీయ స్థాయి చారిత్రక సదస్సును నిర్వహించడం మనందరం చూసినాము. వారిలోని ఎనర్జీకి, వారిలోని శక్తికి గట్టిగా మనం చెప్పడంతో వారికి ఇంకా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ఉండాలని, వారు నిజాంగా చెందిన చరిత్రని కాకుండా తెలంగాణ చరిత్రను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని మనఃపూర్వకంగా అభిలషిస్తూ ఈనాడు మూడ నాగభూషణం గుప్త వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నటువంటి శ్రీమాన్ కందుకూర్తి యాదవరావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారు కేవలం తాను చారిత్రక రచనలు చేయడమే కాకుండా తన వారసత్వంగా కందుకూర్తి ఆనంద్ గారిని కూడా తన కుమారులందరూ ఇచ్చేసినారు. వారందరికీ కూడా ఆలస్యంగా వెళ్ళిన వారికి అన్ని దొరుకుతాయట, గుర్తుపెట్టుకోండి. శ్రీ పంచిరెడ్డి లక్ష్మణ గారిది, వారు ఇది రోజు తన సకముందు ప్రయాణంలో ఎన్నెన్నో సాహిత్య ఉద్యమాల్లో భాగస్వాములు అయినటువంటి వారు, ఎందరెందరో మాలాంటి వారి యొక్క సోదరులను సాహిత్య రంగంలో రాణించేలాగా ప్రోత్సహిస్తున్నటువంటి వారు, అదే కాకుండా అనేకమైనటువంటి సంస్థలకి వారు సలహాదారులుగా బాధ్యులుగా ఉంటూ సంస్థలని వారు ఎల్లప్పటికీ కూడా సాహిత్య సంస్థలకు, అట్లాగే కళా సంస్థలన్నిటి కూడా ఎంతో మంది శిష్యులు తయారు చేసుకున్నారు. వారి వారసులుగా ఎంతో మందిని ఈ మ్యాజిక్ రంగంలో రాణించేలాగా గొప్పగా తీర్చిదిద్దినారు. వారి 4 దశాబ్దాల కవిశులకు వారి యొక్క ఈ విశేషమైనటువంటి ఇంద్రజాల
Gracias.
అది నేను బుక్ రూపంలో చిన్న బుక్ రూపంలో పిలిచేస్తాను చిన్న నమ్ముతున్నాను ఒక విషయం యొక్క గొప్పతనం మా అందరికీ కూడా చాలా విశేషం ఎందుకంటే అప్పుడు రాజుల కాలంలో అక్కడేవరాయ ప్రకారంగా అభినందన వారి వల్ల మాకు ప్రేరణ కలుగుతుంది. మళ్ళీ నిజ విషయం ఇప్పటికి చూసేప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఇంతమందిలో వీరొక్కరు ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఈ ప్రకారంగా కార్యక్రమాలు చేసి మన నిజామాబాద్ జిల్లాకు చెంపాయిస్తున్నారు. ఈ ప్రకారంగా దానివల్ల మన నిజామాబాద్ జిల్లా యొక్క గొప్పతనం బయటపడి దానికి వీలు కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది. మిగతా సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. నాకు బాగా తెలుసు విద్యావంతుల్ని వ్యాపారవేత్తలను చేసి వ్యాపారాన్ని వాళ్ళకు ఇష్టం సొంతం చేస్తూ నిలబడి యాదనమున చేరదీసి నా ప్రజ్ఞ గుర్తించి యాదనమున చేరదీసి యొసగు పురస్కారమిగుడు బ్రతుకు కర్తమ్ము కల్పెము భాగ్యముగను ధన్యుడనై తిని గాన శ్రీ నాగభూషణం ప్రభు దండమిదియే శ్రీ నాగభూషణమునకు దండమిదియే ఎక్కడెక్కడో సన్మానాలు జరుగుతాయి. ఎంత గొప్ప సన్మానాలు జరిగినా మన వాళ్ళ మధ్యలో మన ఊళ్ళో మన వారితోటి ఏదైతే ఆత్మబంధువు అని అనుకుంటున్నామో మూడ నాగభూషణ గుప్త గారు ఏర్పాటు చేసినటువంటి మలై బలైలో సత్కారం అందుకోవడంతో మా జన్మ దీంట్లో మన ఇందరు కవులు పండితులు కళాకారులు స్రష్టలు అంత విద్యావేత్తలందరి సమక్షంలో సత్కారం అందుకోవడం అంత ఆటోమాటిక్ విషయం కాదు. ఇది చాలా గొప్ప సత్కారం. ఢిల్లీలో మౌలం గారి ఆడిటోరియంలో జరిగిన సత్కారం కన్నా ఎక్కడో జరిగిన థానా సభల్లో జరిగిన సన్మానం కన్నా ఇది నాకు ఎంతో మిన్న. ఎందుకు అనంటే మన వాళ్ళ మధ్య మనమందరం మాట్లాడుకుంటూ మన కవులు మన పండితులం మనము మన బంధువులం మన మిత్రులం అందరం కలిసి ఈరోజు ఏదైతే జరుగుతున్న ఈ సత్కారం మాకు దొరికిన ఈ సత్కారం ఉందో ఇది పూర్వజన్మ సుకృందు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఇందుకు యాదవరావు గారు ఉన్నారు చరిత్రకారులు, అలాగే పంచిరెడ్డి లక్ష్మణ్ గారు ఉన్నారు. వారు రాసిన కవితలు బాలభవన్లో నా చిన్నప్పుడు ఉద్యోగం వచ్చిన వచ్చలు అంటే నా దాదాపు 36 సంవత్సరాల క్రితం పంచిరెడ్డి లక్ష్మణ్ గారు కవితలు చదువుతారని బాలభవన్లో అంటే కింద జనంలో కూర్చొని చప్పట్లు కొట్టిన పిల్లవాడిని నేను. హ్యాట్స్ ఆఫ్ సార్, ఈరోజు మీతో సమానంగా నాకు సత్కారం జరగడం. ఇంకోటి నా పక్కన ఉన్నటువంటి రంగడు గంగడు అంటూ ఉంటారు మమ్మల్ని జంట కవులాగా. నేను కవిని గాను కానీ మా వాడు కవే. మరి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు పక్కన ఏదైనా కదిలించారనుకో, కాదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు సింధుల గంగాదాసు మామూలు వాడు కాదు. అలాగే శంకర్ గారు, మరి వీరందరితో పాటుగా సత్కారం అందుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నా ఆనందంతో మాటలు రాని నేను మౌనిగా మారిపోతూ ఉన్నా. అందరికీ నమస్కారం. పోలీసు కుక్కల్లాగా ఉంటుంది. అలాగే ప్రతి పాత్రికే రంగానికి సంబంధించి దారం గారు, అసలు దారం దారం అంటాం అక్కడ అసలు దారం ఉంది, దారం గంగాధర్ గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించాలని మనం చేసుకుంటూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వినమ్రంగా సెలవు తీసుకుంటాం.
ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న చెన్నారావు సార్ కానివ్వండి, ఇంకా మీ సీతయ్య సార్ కానివ్వండి, అట్లాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని యాని ముత్యాలుగా మమ్మల్ని గుర్తించిన త్రివేణి మేడం గారికి, అట్లాగే కాసల నరేష్ మిత్రుడు, అట్లాగే మా మధుగురి సాయిబాబా గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి మా నా ఆహ్వానండి మరి, ఎందుకంటే మూడాభూషణ గుప్తా గారు చాలా మందికి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి, మరి నా ఆహ్వాన్ని మన నుంచి చేసిన మా మిత్రులు పాతికేయ మిత్రుడు నరసింహు గారు కానివ్వండి, అట్లాగే మిత్రులు కొండ జనార్దన్ గారు, మా శ్రీహరి గారు, అట్లాగే సాంబయ్య సార్ కూడా ప్రత్యేకంగా వారికి కూడా అని చెప్పడం జరిగింది, అట్లాగే కత్తి గంగాధర్ గారు, నర్సయ్య గారు, మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి మరి ఈ సత్కారం నిజంగా కూడా నాకు చాలా సత్కారాలు జరిగినా ఈ సత్కారం మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకమైన ఈ సన్మానానికి నన్ను బాధ్యులు చేసినందుకు మరోసారి మూడు నాలుగు గారికి, అట్లాగే కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు.